నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ గట్టి షాక్ ఇచ్చిందని చెప్పేసి అని అంటున్నారు అంటే రివ్యూ మీటింగ్ రమ్మంటే నాకు నీటిపదలు సాకి దానికి నాకు అసలు సంబంధం ఏం లేదు నేను రాను అన్నట్టు చాలా సున్నితంగా ఆవిడ తిరస్కరించినట్టుగా మనకి వార్తలు వినిపిస్తున్నాయి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి హాయ్ సౌజన్య్ అండి సో ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ ఇంతకుముందు నీటి పారుదల శాఖను కూడా ఆవిడ చూసేవాళ్ళు కదా బట్ ఇప్పుడేమో ఇప్పుడు లే ఇప్పుడున్నటువంటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కాల్ చేసి రివ్యూ మీటింగ్ రమ్మంటే నేను రాను నాకు ఆ శాఖకు అసలు సంబంధమే లేదు సో కాబట్టి నేను ఆ రివ్యూ మీటింగ్ అటెండ్ అవ్వను అన్నట్టుగా ఈవిడ సమాధానం ఇచ్చినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి అసలు దీని గురించి కొంచెం క్లుప్తంగా మాకు వివరిస్తారా ఒకటి ఒకటేంటంటే మంత్రి హోదాలో ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నట్టుండి ఆయన ఫోన్ చేశారు స్మితా సవరవాల్కి మీరు రివ్యూ మీటింగ్లు రావట్లేదు ఏంటని చెప్పి అడిగారు అని చెప్పేసి ఒక న్యూస్ వస్తుంది సచివాలయ వర్గాల నుంచి వినిపిస్తున్నటువంటి న్యూస్ కానీ లేదంటే పేపర్లో వచ్చిన న్యూస్ కూడా అదే నిజంగా ఆయన కనుక ఫోన్ చేసి స్మితా సవరవాల్ని ఎందుకు రావట్లేదు అని చెప్పి అడిగితే డెఫినెట్గా ఆమె ఒబే చేయాలి ఎందుకు చేయాలంటే నీటిపారుదల శాఖకు సంబంధించిన రివ్యూ మీటింగ్లు జరుగుతున్నాయి ఇప్పుడు ఆల్రెడీ అసెంబ్లీ వేదికగా చేసుకొని ఆర్థిక శాఖకు సంబంధించి ఆర్థిక మంత్రి ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది రాష్ట్రంలో అనేది ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేశారు అలాగే ఎలక్ట్రిసి ఎలక్ట్రిసిటీకి సంబంధించి కూడా ఒక శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయడం జరిగింది ఇప్పుడు రిలీజ్ చేయాల్సింది ఏంది కాళేశ్వరం రిలీజ్ చేయాలి కాళేశ్వరము అలాగే ప్రాజెక్ట్స్కి సంబంధించి మెయిన్ ఇష్యూ అది ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం సంబంధించి మేడిగడ్డలో సంబంధించి మేడిగడ్డలో ఏమైంది ఎందుకు కుంగిపోయింది దీని అందరి మీద ఒక విచారణ వేయాలి విచారణకి ఆదేశించాలని చెప్పి ఆదేశిస్తాము దాంట్లో జరిగిన అక్రమాలకు సంబంధించినటువంటి మొత్తం సంపదను మేము తీసుకుంటాము తీసుకొని తెలంగాణ ప్రజలకి పనిచేస్తామని చెప్పి చెప్పారు కదా ప్రజలు కూడా నమ్మారు ఓట్లేశారు గెలిపించారు అధికారంలోకి వచ్చారు అయితే ఇప్పుడు శ్వేతపత్రం రిలీజ్ చేయాలి కాళేశ్వరం మీద వీలు చేయాలంటే రివ్యూ మీటింగులు రెండో మూడో పెట్టారు ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి హోదాలో దానికి సంబంధించి ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి కొంతమంది అధికారులు హాజరయ్యారు అయితే అక్కడ ఉండే సెక్రటరీ ఎవరైతే ఉన్నారో ఆమె హాజరు కావాలి ఎవరు సెక్రటరీ ఉంది స్మితా సవరవాల్ సో స్మితా సవర్వాల్ హాజరు కావాలి కానీ రెండు రెండు మీటింగ్లు జరిగితే రెండు మీటింగ్లకి రాలేదు రివ్యూ మీటింగ్ అనేది ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నారు ఆమెకు ఫోన్ కూడా చేశారు అని చెప్పి చెప్ తెలుస్తుంది సో ఫోన్ చేసినప్పుడు ఆమె ఇచ్చినటువంటి సమాధానం చాలా సున్నితంగా ఆ నీటిపారుదల శాఖకి నాకు సంబంధం లేదు అనే వివరణ ఇచ్చారు అనేది ఇప్పుడు వినిపిస్తుంది ఎందుకు అని అంటే దీని మీద టెక్నికల్ ఇష్యూలు కనుక మనం తీసుకుంటే కనుక నవంబర్ ముప్పైవ తారీఖున రజత్ కుమార్ డాక్టర్ రజత్ కుమార్ సెక్రటరీ సెక్రటరీగా ఉన్నాడు ప్రిన్సిపల్ సెక్రటరీగా నీటి పారుసల శాఖ ఉన్నారు ఆయన రిజైన్ చేసిన తర్వాత అదనపు బాధ్యతలు స్వీకరించాలని చెప్పి స్మితా సోబర్ వాళ్ళకి ఉత్తర్వులు ఇచ్చారు చీఫ్ సెక్రటరీ అప్పుడు ప్రభుత్వంలోనే డిసెంబర్ మూడో తారీఖున రిజల్ట్ వచ్చింది డిసెంబర్ ఏడో తారీఖున రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు కొత్త గవర్నమెంట్ని ఏర్పాటు చేశారు నవంబర్ ముప్పై తారీఖున రజత్ కుమార్ అప్పటివరకు ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీ నీటి పర్థాలు శాఖ ఆయన రిజైన్ చేశారు ఆయన మీద కూడా అనేక ఆరోపణలు ఉన్నాయి ఆయన కుమార్తో కుమారుడి పెళ్లికో భారీగా ఖర్చు పెట్టారు ఆ ఖర్చు అంతా ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పి అప్పట్లో నేషనల్ మీడియాలోనే నేషనల్ వెబ్సైట్లోనే వచ్చింది వివాదాస్పదంగా అంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో మెగా కృష్ణారెడ్డి మెగా కృష్ణారెడ్డి కంపెనీ దగ్గర దగ్గర నుంచి ఆ పెళ్లికి సంబంధించినటువంటి ఖర్చులు వచ్చాయి ఇక్కడ హైదరాబాద్లో ఆ ప్యాలెస్ ఉంది ఆ ప్యాలెస్లో చేశారు సహజంగా ఆ ప్యాలెస్లో మ్యారేజ్ చేసేవాళ్ళు ఎవరంటే కోటీశ్వరులు చేస్తారు ఒక ఐఏఎస్ ఆఫీసర్ కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఎలా చేస్తారు మ్యారేజ్ అనేది అప్పుడు వచ్చింది దానికి ఎవరు మొత్తం పెట్టుబడి పెట్టారు ఎవరు ఖర్చు చేశారని అంటే నీటి అక్కడ కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించినటువంటి మెగా సంబంధించినటువంటి సంస్థ ఖర్చు పెట్టింది ఆ సంస్థ డబ్బులు కూడా ఖర్చు పెట్టినటువంటి బిల్స్ కూడా ఉన్నాయని చెప్పి ఒక అప్పట్లో ఒక నేషనల్ వెబ్సైట్స్ నేషనల్ న్యూస్లో కూడా రావడం జరిగింది సో సరే మొత్తం మీద వివాదాస్పదమైనటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీగా రజత్ కుమార్ ఉన్నారు ఆయన మీద కంప్లైంట్లు కూడా చేశారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కాళేశ్వరం అక్రమాలు జిఎస్టీ ఎగ్గొట్టారు మెగా కంపెనీ జిఎస్టీ ఎగ్గొట్టింది అనేటువంటి ఆధారాలతో సహా కంప్లైంట్ కూడా చేసింది కంప్లైంట్ ఉంది సిబిఐ దగ్గర ఉంది విజిలెన్స్ దగ్గర ఉంది ఈడీ దగ్గర కూడా కంప్లైంట్ ఉంది సో రజత్ కుమార్ వెళ్ళిన తర్వాత ఆ అదనపు బాధ్యతలను స్మితా వాళ్ళకి అప్పచెప్పారు చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి కుమార్ గారు స్మితా సవర్వాల్ అప్పచెప్పినప్పుడు చీఫ్ సెక్రటరీ చెప్పిన మాటని ఓబే చేయాలి సో నవంబర్ ముప్పైయో తారీఖు నుంచి మరి ఎవరు చూశారు ఆ శాఖని అనేది తేలాలి ఫస్ట్ బట్ ఆ శాఖని స్మితా వాళ్ళే చూశారు ఎందుకు చూశారంటే సీఎం ఆఫీసులో ఈమె సెక్రటరీగా ఉన్నారు సీఎంఓ ఆఫీసులో సెక్రటరీగా ఉన్నప్పుడు నీటిపారుదల శాఖకు సంబంధించినటువంటి ఫైల్స్ అదనపు అదనపు బాధ్యతలను ఈమె చేపట్టారు అంటే మొత్తం నీటిపారుదల శాఖకు సంబంధించి మిషన్ భగీరథతో పాటు నీటిపారుదల శాఖకు సంబంధించినటువంటి ఫైల్స్ అన్నీ కూడా సీఎంఓ ఆఫీసులో ముఖ్యమంత్రి ఆఫీసులో అప్పట్లో స్మితా వాళ్ళే చూశారు అనేది అందరికీ తెలుసు సచివాలయంలో స్మితా వాళ్ళు సీఎం సెక్రటరీ సీఎంఓ ఆఫీసులో సెక్రటరీగా ఉన్నారు సెక్రటరీగా ఉండి నీటిపారుదల శాఖ మొత్తాన్ని మానిటర్ చేశారు అయితే అఫీషియల్ పోస్టింగ్ ఏంది మిషన్ భగీరథ అఫీషియల్ పోస్టింగ్ మిషన్ భగీరథ అయినప్పటికీ రజత్ కుమార్ ప్రిన్సిపల్ సెక్రటరీగా నీటిపారుదల శాఖ ఉన్నప్పటికీ కూడా వచ్చేటువంటి నీటిపారుదల శాఖకు సంబంధించిన ప్రతి ఫైల్ కూడా మానిటరింగ్ చేసేవాళ్ళు స్మితా సవర్వాల్ అందుకని చెప్పి అదనపు బాధ్యతలు ఇస్తూ చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి శాంత్ కుమార్ గారు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది ఆ ఉత్తర్వులను ఉపే చేస్తే ఆమె మొత్తం చేపట్టాలి కానీ అది అభియన్స్లో పెట్టారు ఉత్తర్వులని అభెన్స్లో పెట్టారు నవంబర్ ముప్పైవ తారీఖు నుంచి డిసెంబర్ ఏడో తారీఖు ప్రభుత్వం మారేంత వరకు కూడా ఆ శాఖను ఎవరు చూస్తున్నారో తెలియనటువంటి పరిస్థితి సో నా డిసెంబర్ ఏడో తారీఖున ప్రమాణ స్వీకారం చేశారు కొత్త ప్రభుత్వం ఏర్పడింది కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని శాఖల రివ్యూలు అన్ని శాఖల మంత్రులు కూడా చేస్తూ ఉన్నారు మిషన్ భగీరథకు సంబంధించిన సెక్రటరీగా అఫీషియల్గా స్మిత సవరవులు ఉన్నారు కాబట్టి మిషన్ భగీరథకు సంబంధించి పంచాయతీరాజ్ శాఖలో ఉంటుంది పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి మంత్రిగా సీతక్క పదవి బాధ్యతలు సేకరించేటప్పుడు స్మిత సౌర కనిపించారు సెక్రటరేట్లో అప్పటి నుంచి మళ్ళీ రివ్యూ మీటింగ్లో నీటి పరుదల శాఖకు సంబంధించి ఎక్కడ కనిపించట్లేదు సో కాబట్టి ఇప్పుడు దాన్ని ఎవరు చూడాలి అనే దాని మీద అటు చీఫ్ సెక్రటరీకి పూర్తిగా చెప్పలేన పరిస్థితిలో ఉన్నారు చీఫ్ సెక్రటరీ ఎందుకంటే సహచార ఐఏఎస్ కదా సీనియర్ ఐఏఎస్ అయ్యి ఉండొచ్చు చీఫ్ సెక్రటరీ కానీ సహజర ఐఏఎస్ కాబట్టి ఆమె కూడా ప్రజలు చేయలేకపోతున్నారు ఎందుకు నువ్వు చేపట్టవు అని చెప్పి అడగలేకపోతున్నారు మంత్రి ఫోన్ చేస్తేనేమో నాది కాదు నాకు సంబంధం లేదని చెప్పి స్మితా సవరబాల్ చెప్తున్నారు సో ఉత్తర్వులు ఏమో అఫీషియల్గా అదనపు బాధ్యతలు తీ సేకరించాలి అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలని చెప్పి ఆల్రెడీ ఉత్తర్వులు ఇచ్చారు చీఫ్ సెక్రటరీ కాబట్టి ఆ ఉత్తర్వుల ప్రకారం అయితే ఈమె రివ్యూ మీటింగ్కి రావాలి స్మితా సవరబాల్ కానీ రావట్లేదు అందుకే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోన్ చేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోన్ చేసి రివ్యూ మీటింగ్లో రావాలి నేను శ్వేతపత్రం విడుదల చేయాలి అసలు కాళేశ్వరంలో ఏం జరిగింది అనేది బయట పెట్టాలి మేడికొండ మేడిగడ్డలో ఏం జరిగింది అనేది బయట పెట్టాలి దాని మీద ఆల్రెడీ ఎంక్వైరీ వేయాలి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఉంది ఆ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి ఒక రిపోర్ట్ ఇవ్వాలి అసలు ఇప్పుడు మేడిఘడ్లో కాళేశ్వరంలో అసలు వాటర్ని బయటికి పంపించాలని చెప్పి వాళ్ళు చెప్తున్నారు సెక్యూరిటీ కోసం సో ఇప్పుడు వాటిని ఎన్ని నీళ్ళు పంపించాలి ఎన్ని ఉంచాలి అసలు అక్కడ జరిగింది ఏంటి అనేది తెలుసుకోవాలని మీరు రివ్యూ మీటింగ్స్ రండి ఏంటంటే సింపుల్గా నా సంబంధం లేదు నాకు ఆ డిపార్ట్మెంట్ అనేటువంటి ఒక అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఆ స్కిప్ చేసేసారు సో దీనికి ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకోవాలి చీఫ్ సెక్రటరీ యాక్షన్ తీసుకోవాలి చీఫ్ సెక్రటరీ ఉన్నటువంటి పరిస్థితుల్లో షోకాజ్ నోటీస్ అన్నీ ఇవ్వాలి ఎందుకంటే అడిషనల్ అడిషనల్ అని అప్పుడు చెప్తూ ఉత్తర్వులు జారీ చేశారు చీఫ్ సెక్రటరీ ఎందుకు డాక్టర్ రజత్ కుమార్ మితాస్ అగర్వాల్ ఖచ్చితంగా రివ్యూ మీటింగ్లో పార్టిసిపేట్ చేసి ఇప్పుడు శ్వేతపత్రం విడుదల చేయడానికి రెడీ అవ్వాలి కానీ ఆమె ముందుకు రావట్లేదు సో ముందుకు రానట్టు పరిస్థితులు ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు గవర్నమెంట్కి సరెండర్ అన్న చేయాలి లేదా ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని మరి ఏం చేస్తారో తెలియదు ఇప్పటివరకు ముఖ్యమంత్రి జోక్యం చేసుకున్నట్టు క ఎక్కడ లేదు అఫీషియల్గా బట్ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రమే జోక్యం చేసుకుని ఫోన్ చేశారు ఫోన్ చేస్తే రెస్పాన్స్ అయితే లేదు స్కిప్ చేసేశారు నాకు సంబంధం లేదు నేను రాను అన్నట్టుగా పరోక్షంగా చెప్పేశారు సో ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేస్తారు అసలు ఎందుకు స్మితా సవరాలు ఈ విధంగా వ్యవహరిస్తున్నారు ఎందుకంటే ఆమె ట్వీట్లు ఏం చెప్పారు ఇప్పుడు ఉన్నటువంటి కొత్త ప్రభుత్వంలో ఏ బాధ్యతలు నేను అప్పచెప్పినా నేను స్వీకరిస్తానని చెప్పారు సో మరి ఈ బాధ్యతలు ఉన్నాయి కదా ఈ బాధ్యతలు ఎందుకు నిర్వహించట్లేదు అని అంటే కాళేశ్వరంలో ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తారు సిట్టింగ్ జడ్జి తాత ఎంక్వైరీ చేస్తారు కాంగ్రెస్ పార్టీ అనేది క్లారిటీ ఉంది క్లియర్ నా విషయంలో అయితే సిట్టింగ్ జడ్జి తాత విచారణ చేయించడం వల్ల ఏమీ కాదు కాకపోతే కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది జడ్జి ముందు నిలిచోవాల్సి వస్తుంది దానికి ఎవరైతే సెక్రటరీగా ఉన్నారో పైగా సీఎం ఆఫీసులో మొత్తం నీటిపారుదల శాఖ సంబంధించిన ప్రతి ఫైల్ కూడా స్మితాసౌరువాళ్ళు చూశారు కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో కూడా ఆమెనే బాధ్యులను చేస్తూ ఈ మొత్తం విచారణ జరిగేటువంటి అవకాశం ఉందనే ఒక ఆలోచనతో ఆమె స్కిప్ అవుతున్నారనేది సచివాలయంలో జరుగుతున్నటువంటి చర్చ సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఆమె ఏం చేస్తారు ఐఏఎస్కి రాజీనామా చేయడం తప్ప మరో మార్గం లేదు అనేది ఐఏఎస్లు లేదంటే అక్కడ సచివాలయంలో ఉన్నటువంటి అధికార వర్గాలు చే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు సో మరి ఆమె రాజీనామా చేస్తారా రాజీనామా చేసి ఏం చేస్తారు రాజకీయాల్లోకి వెళ్తారా ఇవన్నీ కూడా చర్చలు జరుగుతున్నాయి ఎంత చర్చ జరిగినప్పటికీ విధుల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా కన్సర్న్ మంత్రి కన్నా ఓబే చేయాలి లేదా చీఫ్ సెక్రటరీ కన్నా ఓబే ఓబే చేసి చీఫ్ సెక్రటరీ ఉత్తర్వులన్నా అమలు చేయాలి సరే ఏమీ కాకుండా స్మితా సవర అంత ధైర్యంగా ఉన్నారంటే బహుశా రాబోయేటువంటి రోజుల్లో ఆమె ఐఏఎస్గా కంటిన్యూ అయ్యేటువంటి ఆలోచన ఉండకపోవచ్చు అందుకే ఆ విధంగా మొండిగా ఆమె వ్యవహరిస్తున్నారేమో అనిపిస్తుంది అంటే అడిషనల్గా ఏవైతే వర్క్స్ కొంచెం అలర్ట్ చేశారో అవి కూడా పట్టించుకోకుండా ఉండడం కో ఉండడం కావచ్చు లేకపోతే ఇప్పుడు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రివ్యూ మీటింగ్స్ రమ్మంటే కూడా నాకు అసలు సంబంధం లేదని కొంచెం స్మూత్గానే తిరస్కరించడం ఇవన్నీ కూడా అంటే ఇంట్రెస్ట్ లేకనా ఇంట్రెస్ట్ లేదు కదా ఆ డిస్ప్యూటెడ్ డిపార్ట్మెంట్ అది కాళేశ్వరం అనేది డిస్ప్యూట్ ప్రాజెక్టు సో ఆ ప్రాజెక్టులో ఆల్రెడీ ఇప్పటికి ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఆమె సీఎంఓ ఆఫీసులో ఆమె ద్వారానే అయిన వెళ్ళినాయి బట్ ప్రిన్సిపల్ సెక్రటరీకి అప్పటివరకు రజిత్ కుమార్ ఉన్నారు సో ఆయన పదవీ విరమణ చేసి వెళ్ళిపోయారు రాజీనామా చేసి వెళ్ళిపోయారు పదవి విరమణ చేసి సో అప్పుడు ఇప్పుడు ఎవరు తీసుకోవాలి ఇప్పుడు ఎవరు తీసుకోవాలి అది ఆమె తీసుకుందనుకో అడిషనల్ అడిషనల్ డ్యూటీస్ ఖచ్చితంగా ప్రతిపాదుల మీద నా సంతకం పెట్టాలి సో ఆమెకు బాధ్యులు అవుతారు సో కాబట్టి ఆమె స్కిప్ అవుతున్నారని చెప్పి అనుకోవచ్చు అంటే దీని మీద కూడా చీఫ్ సెక్రటరీ కుమార్ గారు డెఫినెట్గా తీసుకోవాలి ఎందుకంటే లో తీర్మానం చేస్తారు లో తీర్మానం చేసేసి గవర్నమెంట్ సరెండర్ చేయమంటారు గవర్నమెంట్ సరెండర్ చేయమన్నప్పుడు చీఫ్ సెక్రటరీ ఆటోమేటిక్గా ప్రభుత్వాన్ని సరెండర్ చేస్తారు లేదా రాజీనామా చేసి వెళ్ళిపోతారు ఏదో ఒకటి జరుగుతుంది సో మరి రాబోయేటువంటి రోజుల్లో స్మితా సభరాలపైన చీఫ్ సెక్రటరీ శాంత్ కుమార్ గారు ఎలా రియాక్ట్ అవుతారు శాంత్ కుమార్ గారు కాదు కేబినెట్ లో తీర్మానం చేస్తారు కేబినెట్ లో తీర్మానం చేసి సరెండర్ చేయండి గవర్నమెంట్ అని చెప్పేసి చెప్తారు తీర్మానం ఆ తీర్మానాన్ని చీఫ్ సెక్రటరీ ఖచ్చితంగా ఆమోదించాల్సి కేబినెట్ ఆమోదం కాబట్టి ఆటోమేటిక్గా ట్రాక్ రికార్డు బ్లాక్ స్పాట్ అవుతుంది సో అంటే ఇప్పుడు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రమ్మంటే రివ్యూస్ మీ రివ్యూ మీటింగ్స్కి రాకపోవడం ఒక్క తప్ప అయితే అలాగే అడిషనల్ డ్యూటీస్ తీసుకోమంటే సిఎస్ శాంతకుమార్ గారు దాన్ని తీసుకోకపోవడం ఈ రెండుని కూడా చూసుకుంటే కొంచెం సీరియస్ మిస్టేక్స్ కానీ కనిపిస్తున్నాయి మరి దీని మీద ఎలాంటి రియాక్షన్ వస్తుంది స్మితా సబరాలపైన వేయి చూద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యూర్ బాలిపుచం విత్ సిఎస్ రావు గారు థ్యాంక్ యూ